తెలంగాణలో కేబుల్ ఆపరేటర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో 12వ సిఎన్సి కోర్సు ని ఆయన ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కేబుల్ ఎక్స్పోలో కేబుల్ నెట్వర్క్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రదర్శన చేయనున్నారు. కేబుల్ బ్రాడ్బ్యాండ్, డిజిటల్ టెక్నాలజీ, ఓటీటీ టెక్నాలజీలపైన ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ కేబుల్ ఇండస్ట్రీ పైన సుమారు 100,000 మంది ఆధారపడుతున్నారని స్పీకర్ తెలిపారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్స్ సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ వ్యవస్థ 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సిఎన్సి ఎక్స్పో ప్రారంభమైంది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్న సంస్థ సిఎన్సి ఎక్స్పో. 300కు పైగా బ్రాండ్స్తో 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం సంతోషం. ఈ ఎగ్జిబిషన్కు ప్రతి ఏటా 30,000 మంది సందర్శకులు వస్తూ మంచి ఆదరణ కలిగిస్తున్నారు. దేశంలోని సందర్శకులతో పాటు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ద్వారా ఒక తెలంగాణనే 45,000 మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. మన రాష్ట్రంలో దాదాపు ఈ ఇండస్ట్రీ మీద 1,00,000 మంది వరకు ఆధారపడుతున్నారు. దేశవ్యాప్తంగా 6,00,000 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సిఎన్సి ఎక్స్పో సీఈఓ రాము పల్లా గారికి అభినందనలు తెలియజేస్తూ, మరొక విషయము, నేను మొన్ననే తాజ్ దెకన్ లోపల ఫుడ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన అవార్డ్స్ కార్యక్రమంలో పోయినప్పుడు నేను చెప్పిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే కూడా పెద్ద ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ అని చెప్పిన, దాన్ని మించిన ఇండస్ట్రీ లేదని చెప్పిన. దాని తర్వాత ఈ కేబుల్ ఇండస్ట్రీ అంత పెద్ద ఇండస్ట్రీ అని చెప్పేసి నేను నమ్ముతున్నా.